వావ్, ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇదండి వీడి సంగతి, నేను తింటే అదే కావాలంటాడు, మళ్ళీ పెడితే ఏమో ఇలా మారం చేస్తాడు. రోజు అయితే నేను ఒకటేలాగా ఫాలో అవ్వట్లేదు, బట్ కోకోనట్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను. అండ్ ఆకుకూర అయితే రోజు కంపల్సరీ, ఏదో ఒక ఆకుకూర మస్ట్ అండ్ షుడ్గా మీ డైట్ ప్లాన్లో పెట్టుకోవాల్సిందే. బేసిక్ చిన్న చిన్న ఎక్సర్సైజెసే, మరీ పడి పడి చేయకూడదు ఈ టైంలో. సో అలాంటివి కూడా ఖచ్చితంగా చేస్తున్నాను. ఇప్పుడు వరకు ఏం క్రేవింగ్సే లేవు నాకు. యాక్చువల్లీ జ్యూసెస్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తింటే ఫైబర్ కంటెంట్ కూడా వెళ్తుంది, ఇంకా మంచిది. ఈవినింగ్ నా రొటీన్లో ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి రాగి జావ తాగుతాను, శనగలు, బొబ్బర్లు అండ్ సోయాబీన్స్. దొంగలాగా మళ్ళీ అమాయకంగా కూర్చున్నాడు చూడండి. హాయ్, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, మీ పల్లవి. సో ఈరోజు వీడియోలో నా ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, బ్రేక్ఫాస్ట్కి, మధ్యాహ్నం, స్నాక్స్, డిన్నర్, ఇవన్నీ మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. వావ్, ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇది అండి, పెసరట్టు, ఉప్మా, అల్లం పచ్చడి అండ్ కొబ్బరి పల్లీ చట్నీ. సో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోమని చెప్పారు డాక్టర్. సో నాట్ జస్ట్ ప్రోటీన్, అన్నీ ఉండాలి, న్యూట్రిషన్స్ అన్నీ. సో రోజు అన్నీ ఇంక్లూడ్ చేసేటట్టే ట్రై చేస్తున్నాను. సో ఈరోజు అయితే ప్రోటీన్ అండ్ ఫైబర్ ఇందులో ఉంటుంది, మూంగ్ దాల్లో. సో లెట్స్ హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. మా మమ్మీ సూపర్గా చేస్తుంది. నార్మల్ టైంలో ఏ టైంలో తిన్నా అంత పట్టించుకోరు పేరెంట్స్ కానీ మనం కానీ. ఇప్పుడు కనుక టైంకి తినలేదనుకోండి, లోపల ఉన్నవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ తంతాడో ఎర్ తంతుంది, బేబీ తంతుంది అనమాట. ఒకరోజు లేట్ అయినా నాకైతే కిక్కింగ్సే లోపల నుంచి. యూజువల్గా నేను లేవగానే ఫస్ట్ వాటర్ తాగుతాను, అట్లీస్ట్ ఒక 2 గ్లాసెస్ వాటర్ తాగడానికి ట్రై చేస్తాను. అంతకుమించి అయితే నాకు అవ్వదు. డాక్టర్ అయితే లేవగానే కొంచెం ఎక్కువ వాటర్ తాగండి అని చెప్తారు. నేను మినిమం 2 గ్లాసెస్ అయితే తాగుతున్నాను. తాగిన తర్వాత ఆఫ్టర్ బ్రషింగ్ కొంచెం యోగా అండ్ మెడిటేషన్ అది చేస్తున్నాను. అండ్ యా, నెక్స్ట్ 9 o'clockకి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత, స్నానం అంతా అయిపోయిన తర్వాత 9 o'clockకి షార్ప్ బ్రేక్ఫాస్ట్ పడిపోవాలి. అలా స్టార్ట్ అవుతుంటేనే మిగతా అన్నీ టైం టు టైం తినగలుగుతున్నాను. టైం ఇది కనుక స్కిప్ అయిపోతే డే అంతా మారిపోతుందండి. సో ట్రై టు ఈట్ ఆన్ టైం, అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అది చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత మళ్ళీ నా 10:30కి బాదం, డ్రై ఫ్రూట్స్ అన్నీ మమ్మీ సోక్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఒక ఎగ్ కూడా తింటున్నాను. ఎగ్ బాయిల్డ్ ఎగ్ అంటే నా వల్ల కాదండి, బట్ బాయిల్డ్ ఎగ్లో ఎక్కువ న్యూట్రిషన్స్ ఉంటుంది అని చెప్పి బాయిల్డ్ ఎగ్ తినాల్సి వస్తుంది. సో మధ్యలో నా యాక్టివిటీస్ రోజు ఒకలాగే ఉండదు, కాసేపు టీవీ చూడడం, కాసేపు సాంగ్స్ వినడం. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, ఏం వీడియోస్ చేయాలి అనే థాట్లో కూడా ఉన్నాను, అది కూడా నేను వర్క్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, ఒక 10 మినిట్స్ అయింది. నేను ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. డాక్టర్ నాకు సప్లిమెంట్స్ కొన్ని సజెస్ట్ చేశారు, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇవన్నీ. సో నేను దాన్ని డివైడ్ చేసి 3 పూట్ల వేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఫోలిక్ అండ్ ఐరన్ వాడుతున్నా. సో నెక్స్ట్ లంచ్లో 2 అండ్ డిన్నర్కి 1 టాబ్లెట్. ఇవి టైం టు టైం కంపల్సరీ వేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాటర్ తాగడం అయితే చాలా ఎక్కువ అండి. నార్మల్ కన్నా మీరు క్వాంటిటీ చాలా పెంచాలి, బికాజ్ నాకైతే ఒక్కొక్కసారి డ్రై అయిపోతూ ఉంటుంది. అసలు అది అవ్వకూడదు, ఎందుకంటే వాటర్ తక్కువ తాగుతుంటేనే అలా అవుతుంది. కారం కారం
ఇదండి వీడి సంగతి, నేను తింటే అదే కావాలంటాడు, మళ్ళీ పెడితే ఏమో ఇలా మారం చేస్తాడు. సో ఇప్పుడు టైం అరౌండ్ 10:30-10:40 అవుతుంది, నా బ్రేక్ఫాస్ట్ అయ్యి 1-1.5 hours అవుతుంది. సో ఇప్పుడు నేను నైట్ సోక్ చేసిన బాదాం, వాల్నట్స్ అండ్ ఇది అంజీర్ అండ్ 1 egg. సో ఇది ఎగ్ చెప్తున్నాను కదా, వేడిగా ఉండి కాస్త కొంచెం ఈ పెప్పరు కారం అలా కొంచెం ఏదైనా మసాలా వేస్తే తినగలుగుతాను. ఉట్టి ఎగ్ అయితే చాలా కష్టం అండి తినడం. నువ్వు తిన్నావు కదా, అమ్మ తినాలి కదా ఇప్పుడు. అంటే అది మీరు కూడా మీ డైలీ ఫుడ్లో కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ అండ్ ఎగ్ అయితే పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. నాకు యూజువల్గా నేను నాన్ వెజిటేరియనే, బట్ ప్రెగ్నెన్సీ తర్వాత నాకు నాన్ వెజ్ అంత తినబుద్ధి కావట్లేదు అనమాట ఫర్ సమ్ రీజన్. సో అందుకే ఎప్పుడన్నా లైట్గా కీమా అలాంటిది అయితే కొంచెం తింటున్నాను. ఫిష్, చికెన్ తినాలి బట్, సో దానికి ఆల్టర్నేట్గా సోయాబీన్స్ కానీ పన్నీర్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోటీన్ వచ్చే వెజిటేరియన్లో అది తింటున్నాను. ఇంకా కావాలా? ఇందులో మావాడి వాట ఈరోజు. వీడు ఇలా తినేస్తే నేను నాకు మా మమ్మీ ఎలాగో ఇంకొక హాఫ్ పెడుతుంది, బికాజ్ 1 complete ఎగ్ అయినా తినాలి మినిమం. వీడు ఉట్టిగా పెడితే ఫుడ్ తిన్నాడు సరిగ్గా, నేనేం తింటున్నాను, నేను తినే దోశ, నేను తినే స్నాక్స్ అలాంటివన్నీ కావాలి. ఇవి నువ్వు తినకూడదు, ఎగ్ పెడతాను, ఎగ్ పెడతా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానో చూడండి. సో ఇప్పుడు టైం 11:30 అలా అవుతుంది. సో కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. రోజు అయితే నేను ఒకటిలాగా ఫాలో అవ్వట్లేదు, బట్ కోకోనట్ వాటర్ అయితే కంపల్సరీ తీసుకుంటున్నాను. మిగతా జ్యూసెస్ కానీ ఫ్రూట్స్ కానీ నేను ఆల్టర్నేట్ డేస్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. లైక్ ఒక్కొక్క రోజు యాపిల్, ఒక్కొక్క రోజు ఆరెంజ్, మినిమమ్ 2 fruits అయితే కన్జ్యూమ్ చేస్తున్నాను. దానిమ్మ అండ్ యాపిల్ ఆర్ బనానా బెస్ట్ యాక్చువల్లీ. సో జ్యూస్ మీకు చెప్పాను కదా, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్, చిన్న జింజర్, అది ట్రై చేయండి. నేను యూజువల్గా కూడా ప్రెగ్నెన్సీ టైం అనే కాదు, యూజువల్గా కూడా తాగేదాన్ని. అంటిల్ అన్లెస్ ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి షుగర్ లెవెల్స్ అవి పెరుగుతూ ఉంటాయి కదా, అలా లేనప్పుడు అయితే యూ కెన్ హ్యావ్ ఇట్, ఆల్టర్నేట్ డేస్ తాగొచ్చు, ప్రాబ్లం లేదు. డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు తాగమని. బీట్రూట్ మంచిది యాక్చువల్లీ. సో యా, సో ఇట్స్ లంచ్ టైం. రోజు నేను మా డాడీ కలిసి తింటాము మోస్ట్లీ. ఎప్పుడన్నా ఆయన ఒక్కొక్కసారి ఆకలి వేస్తే తొందరగా తినేస్తారు. నేనైతే 1:30 ఆ టైంకి పెట్టుకుంటున్నాను లంచ్ టైం. ఈరోజు అయితే మొత్తం వెజ్జే. ఈరోజు ఏంటి, గోర్చిక్కుడుకాయ అండ్ కొబ్బరి, ఊరుమిరపకాయలు, బికాజ్ ఈరోజు సాంబార్ రసం ఉన్నాయి కాబట్టి, అండ్ ఇది తోటకూర అండ్ మినపొడియాలు. మినపొడియాలు అంటారు కదా, అది కాంబినేషన్, అండ్ సలాడ్, వైట్ రైస్. సో చూసారు కదా ఈరోజు డిషెస్ అయితే ఇవి. డాడీ మీరు స్టార్ట్ చేసేయండి. లేదు అలా అని అంటున్నారు. ఇప్పుడైతే తింటున్నాను, బికాజ్ ఇంతకు ముందు షూటింగ్స్ లో ఉన్నప్పుడు అయితే డైట్ వేరే ఉండేది, ఇప్పుడైతే కంప్లీట్ గా చేంజ్ అయింది. నాట్ లైక్ క్యాలరీ ఫుడ్ అని కాదు, ఇప్పుడు ఒకరోజు వైట్ రైస్ తింటే ఒకరోజు కినోవా అండ్ బ్రౌన్ రైస్ కలిపి తింటున్నా, ఒక్కొక్క రోజు ఉట్టి వైట్ రైసే తింటున్నాను, అలా ఆప్షనల్ ఒక్కొక్కసారి రోటీ తింటున్నాను. ఒక్కటే అయితే బోర్ అండి, వైట్ రైస్ అయితే అలవాటు పోయింది కదా. ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే తింటున్నాను, బట్
అండ్ ఆకుకూర అయితే రోజు కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర మస్ట్ అండ్ షుడ్గా మీ డైట్ ప్లాన్లో పెట్టుకోవాల్సిందే. అండ్ ఫైబర్ కంటెంట్ ఉండేది అట్లాంటివి తినండి, మంచిది. మా మమ్మీ ఒక్కొక్కసారి కరివేపాకు అండ్ మునగాకు పొడి ఇలాంటివి కూడా చేస్తుందన్నమాట. ఆకుకూరలు నాకు ఇష్టం ఉండదు బట్ అలవాటు చేసుకుంటున్నాను. ఇప్పుడైతే కంపల్సరీ పాలకూర, తోటకూర అన్నీ తింటున్నాం. మెంతికూర ఏంటంటే కర్రీస్లా కాకపోయినా వాటి మెంతికూర రైస్ కానీ అలా అన్నా చేసుకొని తినచ్చు, బట్ ఆకుకూరలు అయితే ఇంక్లూడ్ చేసుకోండి డెఫినెట్గా. సలాడ్ కూడా ఇవి బేసిక్గా మన ఇంట్లో ఉండేవి, నాట్ లైక్ స్పెషల్గా సలాడ్స్ చేసుకుని అయితే ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ అనిపిస్తే అలా తింటున్నాను. లేదంటే ఇవి రెగ్యులర్ నేను తీసుకునే కీరా, క్యారెట్ అండ్ ఆనియన్, కొంచెం లెమన్ వేసుకుంటే బాగుంటుందని లెమన్. సో ఇది తోటకూర చెప్పాను కదా, ఉట్టి తోటకూర నాకైతే అసలు ఎక్కదు. అందుకే మా మమ్మీ మినపొడియాలు అంటారు కదా చిన్న చిన్నగా ఉంటాయి, ఆ ఒడియాలు వేసింది అండ్ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసినట్టుంది. కొంచెం పులు పుల్లగా నోటికి బాగుంది. ఉట్టి ఆకుకూర అయితే తినలేమన్నమాట. సో కర్రీస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. రైస్ ఇంతే నేను మళ్ళీ పెట్టుకోలేను, లాస్ట్లో కర్డ్ వేసుకొని మజ్జిగలాగా తింటాను అన్నము. కర్డ్ కూడా తక్కువ, మజ్జిగ కంటెంట్లో తింటే మంచిదన్నమాట, చలో చేస్తుంది యాక్చువల్లీ. సో కర్రీస్ ఏవైనా కానీ కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని రైస్ మెయిన్ రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువ తింటే సరిపోతుంది. ఈ కీరా, క్యారెట్, ఆనియన్, టొమాటో వేసి మమ్మీ ఒక సలాడ్ లాగా కూడా చేసిస్తుంది ఒక్కొక్కసారి. అవి నైట్ టైం తింటాను ఒక్కొక్కసారి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కొంచెం సాల్ట్, పెప్పర్ అండ్ నిమ్మకాయ పిండుకొని తింటామే. సింపుల్ సలాడ్ బాగుంటుంది, అవి చపాతి పుల్కాల్లో కూడా బాగుంటుంది. సో ఇది నా లంచ్. సో నెక్స్ట్ ఈవినింగ్ స్నాక్స్లో కలుద్దాం. సో లంచ్ అయిపోయింది, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్యాబ్లెట్స్, నా సప్లిమెంట్స్. నాకు కొంచెం విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సో అందుకే విటమిన్ డి ఇచ్చిన ట్యాబ్లెట్ ఇచ్చారు, మాది వేసుకుంటున్నాను. యూజువల్గా వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ కూడా ఉంటుంది కానీ నాకు డాక్టర్ డైలీది రాసి ఇచ్చారు తక్కువ డోసేజ్ది, సో ఐఎమ్ టేకింగ్ దిస్ ఆల్సో. ఫస్ట్ టైం ఇన్ని ట్యాబ్లెట్స్ వేసుకోవడం, రోజుకి 5 ట్యాబ్లెట్స్, బట్ తప్పదు కదా బేబీ కోసం హెల్దీగా ఉండాలి. మనకి ప్రెగ్నెన్సీ టైంలో లైక్ కొంచెం కాళ్ళు లాగడం, స్వెల్లింగ్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కామనే, బట్ తినగానే కొంచెం మినిమం వాక్ అయితే డెఫినెట్గా ఉండాలి. లేజీగా ఫీల్ అయ్యే కొద్దీ ఇంకా ఎక్కువ లేజీగా అనిపిస్తుంది మనకి. నాకు ఒకరోజు అలాగే లేజీగా ఉంది కదా అని ఒక్కొక్కసారి వాకింగ్ చేయడం అది ఇనీషియల్గా మానేసేదాన్ని. ఇప్పుడైతే డైలీ కంపల్సరీ ఈవినింగ్ వాక్ అయితే వెళ్తాను. మార్నింగ్ మెడిటేషన్, యోగా, బేసిక్ చిన్న చిన్న ఎక్సర్సైజెసే, మరీ పడి చేయకూడదు ఈ టైంలో. సో అలాంటివి కూడా ఖచ్చితంగా చేస్తున్నాను. ఎప్పుడన్నా యా మిస్ చేస్తాను, బట్ 99% చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. మొన్నటి వరకు అంటే నాకు ఒక యాక్టివిటీ ఉండేది, 7th month వరకు షూటింగ్ చేశాను. సో అక్కడ వాళ్ళ హడావిడి, వాళ్ళు నన్ను వాకింగ్ చేయించడం, పరిగెత్తించడం అంతా అయింది. నాకు కొంచెం ఫిజికల్గా బాడీకి కొంచెం ఒక యాక్టివిటీ ఉంటుందని సడన్గా ప్రాజెక్ట్ స్టాప్ చేయలేము కదా, సో కమిట్మెంట్స్ వర్క్ మీద. సో చేశాను. సో ఇప్పుడు ఫైనల్గా బ్రేక్ తీసుకున్నాను కాబట్టి నాకు టైం దొరుకుతుంది, లైక్ కరెక్ట్గా టైంకి ఫుడ్. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బేసిక్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్ అండ్ ప్రాపర్ రెస్ట్. రెస్ట్ అంటే జస్ట్ పడుకోవడం అని కాదు, ఎక్కువ పనులు పెట్టుకోకుండా మన బాడీకి ఎంత సపోర్ట్ అవుతుందో ఆ యాక్టివిటీస్ మనం చేసుకోవచ్చు. పరిగెత్తకూడదు, మంచి వాక్, అదన్నీ ఉంటే బేబీ హెల్దీగా ఉంటుంది, మనకు కూడా యాక్టివ్గా ఉంటుంది. బేసిక్గా
మీరందరు కూడా లేజీగా కూర్చోకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో మినిమం యాక్టివిటీస్ చేసుకోండి. దిస్ ఈజ్ మై సజెషన్. ఒక్కొక్కరికి ఆ డాక్టర్స్ చెప్తారు బెడ్ రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఏమంటారు ఎక్కువ నడవద్దు, ఎక్కువ అటు ఇటు తిరగద్దు అని అలా కూడా చెప్తారు. నేను కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి యాక్టివ్గా షూటింగ్స్ చేస్తున్నాను కాబట్టి అంత బాగానే ఉంది బై గాడ్ గ్రేస్. నాకైతే ఇప్పుడు వరకు క్రేవింగ్స్ లేవండి. మా మదర్, మా అత్తయ్య, మా హస్బెండ్ అందరూ అడుగుతూ ఉంటారు ఏం తినాలనిపిస్తుంది, ఏమైనా తింటావా, చేసి పెడతాము అలా అని. ఇప్పుడు వరకు ఏం క్రేవింగ్సే లేవు నాకు. ఏంటంటే టైంకి న్యూట్రిషన్ ఫుడ్ వెళ్ళాలి, మంచి ఫుడ్ వెళ్ళాలి అని చెప్పి బేబీ కోసం తినడం తప్ప నాకైతే ఆకలి వేస్తుంది యా, బట్ క్రేవింగ్స్ అయితే లేవు. గుడ్ థింగ్, సో దట్ నేను పిచ్చి పిచ్చి ఫుడ్స్ అన్నీ బయట అవి అవి ఇవి తినకుండా ఉంటున్నా. బట్ ఎప్పుడన్నా నేను మా హస్బెండ్ అలా లంచ్ ఆర్ డిన్నర్కి ఎప్పుడన్నా వెళ్తున్నాము అలాంటప్పుడు యా ఐఎమ్ హ్యావింగ్, బట్ ప్రిఫర్ హోమ్ ఫుడ్ ఈ టైంలో అయితే. బయట ఆయిల్స్ కానివ్వండి, వేరే వేరే ఐటమ్స్ మనకి పడనివి, బేబీకి మంచివి కానివి యూజ్ చేస్తారు కాబట్టి క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా తీసుకోవచ్చు స్వీట్స్ అలాంటివి. నాకు స్వీట్ క్రేవింగ్స్ కూడా లేవు. ఉన్నప్పుడు ఒక ఖర్జూర పండు ఉంటుంది కదా, అది తింటున్నాను. సున్నుండు తింటున్నాను, బెల్లంతో చేసింది. నాకు మా పిన్ని పంపించారు, ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నాక్స్లో అది తింటాను. ఒకవేళ ఈరోజు తింటే నేను మీకు చూపిస్తాను. సో ఈవినింగ్ స్నాక్స్ టైంలో కలుద్దాం, బాయ్. ఇట్స్ ఈవినింగ్ టైం, అరౌండ్ 4:15 అట్లా అయింది. సో ఈ టైంలో జ్యూస్ తాగుతాను, లేదంటే ఒక్కొక్క రోజు ఫ్రూటే తీసుకుంటా, దానిమ్మ అలా ఈ టైంలో తింటాను. గట్టిగా ఉన్నాయి. లంచ్ తర్వాత అయితే సాలిడ్ ఫుడ్ ఇంకేం తినలేదు, బికాజ్ వైట్ రైస్ కదా కొంచెం సరిపోతుంది, ఫిల్లింగ్గానే ఉంటుంది. వాటర్ అయితే తాగుతాను. వాటర్ మీకు ఎంత తాగాలనిపిస్తే అంత తాగండి. తాగాలనిపిస్తే అంటే లైక్ ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది. యాక్చువల్లీ జ్యూసెస్ కన్నా డైరెక్ట్ ఫ్రూట్ తింటే ఫైబర్ కంటెంట్ కూడా వెళ్తుంది, ఇంకా మంచిది. బట్ అప్పుడప్పుడు జ్యూసెస్ తాగడంలో తప్పేం లేదు. బట్ షుగర్ లేకుండా తాగడానికి ట్రై చేయండి. నేను షుగర్ అయితే వేసుకోను. ఒకవేళ పుల్లగా అనిపిస్తే మాత్రం ఒక హాఫ్ స్పూన్ ఆర్ 1 స్పూన్ గ్లూకోజ్ వేసుకోండి, ఆర్ ఎల్స్ షుగర్ ఫ్రీ ఉంటాయి కదా అవి వాడచ్చు. నాకైతే ఫస్ట్ నుంచి షుగర్ అయితే అలవట్లేదు. అయిపోయింది, మొత్తానికి కష్టపడ్డాను. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, డైరెక్ట్ జ్యూస్ తాగు. ఫస్ట్ ఇది ఎలా ఉందో చూస్తాను, పుల్లగా ఉందంటే అప్పుడు వేసుకుంటాను. కొంచెం నా మోసంబి జ్యూస్ రెడీ. చెప్పాను కదా రోజుకి ఫ్రూట్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి మీ డైట్లో, అండ్ మీకు ఆ వికారం అలా ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది వెంటనే ఫ్రూట్ ఏదైనా తింటే. అండ్ నేను లిక్విడ్స్లో ఇదే కాదు, ఈవినింగ్ నా రొటీన్లో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి రాగి జావ తాగుతాను, రాగి జావ విత్ మజ్జిగ కలిపేసి తాగుతాను అది ఒకరోజు. అండ్ ఇంకేం తాగుతాను, యా సబ్జా వాటర్ కూడా తాగుతాను, నిమ్మకాయ పిండుకొని సబ్జాలు నానబెట్టేసి. అవన్నీ బాడీని కూల్ చేసే బెనిఫిట్స్ ఉంటాయి అందులో. సబ్జా ఇది కూడా కూల్ చేస్తుంది, లైక్ రాగి మాల్ట్ కూడా కూల్ చేస్తుంది. అండ్ ఇది ఒక్కొక్కసారి చెప్పాను కదా ఫ్రూట్ కంటెంట్లో తింటే వేరే ఏదైనా 2 ఫ్రూట్స్ తింటాను,
ఈరోజు ఇంకా జ్యూస్ తాగాను కాబట్టి నేను మధ్యలో ఒక ఫ్రూట్ తీసుకున్నాను, యాపిల్ తిన్నాను. సో ఇప్పుడైతే ఇదే ఈవినింగ్ రొటీన్లో అయితే ఇది ఉంటుంది. దీని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి ఏముంటుందో మీకు చూపిస్తాను. గుడ్ ఈవినింగ్. సో ఈవినింగ్ అయింది అరౌండ్ 5 o'clock, 5:15 అలా అవుతుంది. సో ఇవన్నీ మా మమ్మీ పెంచుతుందన్నమాట. మా డాడీ నీళ్ళు పోస్తారు, మా మమ్మీ పోస్తుంది, అప్పుడప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. వీటితోనే మమ్మీ పూజ చేస్తూ ఉంటుంది పొద్దున పొద్దున. ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం అన్నమాట. యా, సో స్నాక్స్కి వచ్చేస్తే ఈరోజు స్పెషల్ శనగలు, బొబ్బర్లు అండ్ సోయా బీన్స్. ఈరోజు ఇది స్పెషల్. ఒక్కొక్క రోజు ఇండివిజువల్గా నానబెట్టి ఉడకబెట్టి చేస్తుంది. ఇది ఎలా అంటే లైక్ రాత్రి నానబెట్టేయాలి. రాత్రి నానబెట్టేసి ఈ టైంలో ఉడకబెట్టి కొంచెం ఆనియన్స్, కరివేపాకు, కొంచెం ఉప్పు, కారం, నిమ్మకాయ. ఈ స్నాక్ వచ్చేసి ఈ టైంలో అయితే ఓకే, 6 తర్వాత తినకండి బికాస్ కొంచెం బ్లోటింగ్ అనిపిస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైంలో అయితే ఎనీవే ఇది తిన్న తర్వాత నేను వాకింగ్కి వెళ్తాను కాబట్టి నాకు అరిగిపోతుంది. టేస్ట్ చేద్దామా? నేను స్నాక్స్ కానీ లంచ్ కానీ హెల్దీ వర్షన్ ట్రై చేస్తున్నాను తినడానికి. సో అందుకే మీకు ఇండివిజువల్ ఐటమ్ మీకు దాని గురించి చెప్తున్నా, దాని న్యూట్రిషస్, దాని న్యూట్రిషన్ ఎంత ఉంటుంది ఏంటి అనేసి. కొంచెం ఇందులో తాలింపు కూడా వేస్తుంది, నాకు పప్పులు అవి ఉంటే ఇష్టం. సో అందుకే అవి కూడా వేస్తుంది. నాకు ఈ ప్లేస్ ఇష్టం అన్నమాట, చల్లగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎవరో మా పక్కింటి ఆంటీ వాళ్ళు ఇవన్నీ ఎండబెట్టుకున్నారు. ఇది మా మమ్మీ చేయించుకుంది, ఆంటీలు అందరూ మీటింగ్స్ ఇక్కడే పెట్టుకుంటారు కూర్చొని. మాకు లాస్ట్ లాక్డౌన్లో కూడా ఇక్కడే టైంపాస్ అయిపోయేది. ఈవినింగ్ టైం చక్కగా చల్లగా ఉండేది, ఇక్కడ కూర్చునేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే అప్పుడు వాకింగ్ అవి కూడా కుదిరేది కాదు, కిందకి వెళ్ళేవాళ్ళం కాదు, హార్డ్లీ పైకి వచ్చేవాళ్ళం అంతే. ఈవినింగ్ టైం ఏదైనా యాక్టివిటీ ఉంటే ఇలా టైంపాస్ అయిపోతూ ఉంటుంది. లేదంటే షూటింగ్స్ చేసి చేసి సడన్గా ఇంట్లో కూర్చొని ఏం పని లేకుండా ఉండాలంటే చాలా బోర్ కొడుతుంది. అందుకే ఒక్కొక్కసారి పైకి వచ్చి ఇలా వాకింగ్, పైన కూడా వాకింగ్ చేస్తాను బట్ ఇక్కడ కొంచెం కేబుల్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అందుకే మోస్ట్లీ కింద ఒక రౌండ్ వేస్తాను లేదంటే పార్క్లో అలా. ఈ మల్లెపూ చెట్లు ఇవన్నీ లాస్ట్ లాక్డౌన్లో పెట్టింది. కొన్నే పోసాను, మళ్ళీ డాడీకి ఇచ్చేసా. యాక్చువల్లీ బుడ్డి ఏడి అక్కడ చూడండి బుడ్డి, అక్కడ ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అక్కడ బూచి పీకబు. ఈ టెన్షన్ పెడతా ఉంటాడు మమ్మల్ని బికాస్ బెల్ట్ పెట్టి తీసుకురాం పైకి, వీడే సడన్గా అటు ఇటు అటు ఇటు గాయపోతూ ఉంటాడు. దొంగలాగా మళ్ళీ అమాయకంగా కూర్చున్నాడు చూడండి. ఆవ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. ఎవరు పిలిచారు నిన్ను? ఆచెల్లమా? ఆచ్ దా, ఆచెల్లం దా, దా ఆచెల్లం, డాడీ వచ్చాడు ఆచెల్లం. వాళ్ళ డాడీ వస్తే ఇంకా అసలు వాడు ఎక్కడ ఆగడు, ఫుల్ వాళ్ళ డాడీ అన్న వాళ్ళ తాత అన్న ఫుల్ ఎక్సైట్ అవుతాడు. బాయ్ బాయ్. సరే, నా స్నాక్స్ అయితే తినేసి ఒక కాసేపు, అంటే వెంటనే వాకింగ్కి వెళ్ళకూడదు కదా తినగానే, కాసేపు అయ్యాక వాకింగ్కి వెళ్ళొస్తాను. అండ్ లాస్ట్ నా డిన్నర్ ఏంటో కూడా మీకు చూపించేస్తాను. చూసారు కదా, మొత్తానికి డిన్నర్ టైం వరకు వచ్చేసాం. డిన్నర్లో ఈరోజు మా మమ్మీ 2 పుల్కాస్ అండ్ పన్నీర్ కర్రీ చేసింది. చెప్పాను కదా నాకు నాన్ వెజ్ అంత నచ్చట్లేదు అని.
సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను పన్నీర్ అది తీసుకుంటున్నాను ప్రోటీన్ కోసం అని చెప్పి. సో ఈవినింగ్ మీరు స్నాక్స్ చూసారు కదా, ఈవినింగ్ స్నాక్స్ తర్వాత వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్ళి వచ్చి కాసేపు అలా మా బుడ్డిగాడితో ఆడుకొని కాసేపు టీవీ చూసి, సో ఇప్పుడు టైం 8:30 అవుతుందండి. సో ఇప్పుడు అంతా మార్నింగ్ ప్రోగ్రామ్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను 8:30కి నా డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్ కూడా ఒక్కొక్కసారి రాగి దోశ, గోధుమ రవ్వ ఉప్మా, సో ఇలా వేరే వేరే కాంబినేషన్స్ ట్రై చేస్తున్నాను. బాగుంది. మీరు మార్నింగ్ నుంచి చూసిన రెసిపీస్ అన్నీ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. మీరు సేమే తినక్కర్లేదు, న్యూట్రిషియస్ ఫుడ్ ఏది తిన్నా మంచిదే. క్వాంటిటీ, కర్రీస్ క్వాంటిటీ ఎక్కువ తినాలి నేను ఇందాక చెప్పినట్టు. యా, డిన్నర్ అయిపోయిన తర్వాత అరౌండ్ 9:30 కల్లా నేను పాలు తాగుతాను, ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసుకుని. ఇంతకుముందు అయితే ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ ముందు వరకు డ్రై ఫ్రూట్స్ సోక్ చేసినవి అదే పేస్ట్ చేసుకొని పాలు వేసుకొని తాగేదాన్ని, 1-2 కుంకుమ పువ్వు వేసుకొని. బట్ ఇప్పుడు డాక్టర్ ప్రోటీన్ పౌడర్ వాడమని చెప్పారు, కంపల్సరీ చేశారు, సో కంపల్సరీ తీసుకుంటున్నా. సో ఇదండి నేను తీసుకునే ఫుడ్ నా ప్రెగ్నెన్సీ పీరియడ్లో. సో మీ అందరికీ హెల్ప్ అవుతుందని, యూస్ఫుల్గా ఉంటుందని నేను వీడియో చేశాను. మీ అందరికీ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.